గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణనాథుడు రెడీ అవుతున్నాడు. ఈ ఏడు 57 అడుగుల ఎత్తులో శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు వినాయకుడు. చవితికి 2 రోజుల ముందే పూర్తయ్యేటట్లు విగ్రహ నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయి. వినాయక చవితి దగ్గర పడుతున్న కొద్దీ పనులు చకచక్క పూర్తవుతున్నాయి. ఈసారి కూడా భారీ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు శిల్పులు. ఈ ఏడు 57 అడుగుల ఎత్తులో శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలా కనిపించనున్నాడు. విగ్రహం వెనక నుంచి మీది భాగం దాకా పచ్చని చెట్టుతో పాటు కుడివైపు కుమారస్వామి, ఎడమవైపు దుర్గామాత విగ్రహాలు గణపతితో పాటు కొలువు తీరనున్నాయి. ఎడమవైపు మండపంలో మహాకలశివుడు, కుడివైపు మండపంలో మహిషాసుర మర్దిని భక్తులకు దర్శనమిస్తారు. విగ్రహ పనులను రాజస్థాన్, బొంబాయి, కోల్కతా, మచిలీపట్నం నుంచి వచ్చిన కార్మికులు చేస్తున్నారు. వెల్డింగ్, మోల్డింగ్ పనులతో పాటు విగ్రహ నిర్మాణం కోసం 160 మంది పనివాళ్లు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. మట్టి పని చేస్తున్నావు, ఫిగర్ చేస్తున్నావు, దానిలో పిఓపిల పని చేస్తున్నావు. ఇక్కడ ఫిగర్ అన్ని డిజైన్ ఏను డోర్లకి అన్ని చేస్తాం. పొద్దున 6 గంటలు వేసినంటే నైట్ 9 గంటల వరకు పనిచేస్తాం. టోటల్ గోని వేయడం, మెత్తడం అదంతా టోటల్ వర్క్ చేస్తాం. ఇది మోల్డ్ గిల్డింగ్ చేసేదంతా మామూలే, ఇంకా అయ్యేటువంటిదైనా మళ్ళీ డై పోసేసి తీసి పెట్టడమే. ఇప్పటిదాకా విగ్రహాల తయారీకి 35 లక్షలు ఖర్చయిందంటున్నారు కమిటీ సభ్యులు. ఈ ఏడాది 55 లక్షల దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని చెప్తున్నారు. పండుగకు 2 రోజుల ముందు నుంచే భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం ఏంటంటే 57 అడుగుల ఎత్తు. మరి ఒకవైపు మీరు చూసినట్టయితే మా కాలభైరవ అయిన శివుడు, మహిషాసుర మర్దిని, వారి తమ్ముడైనటువంటి కుమారస్వామి, మరి చండీ అమ్మవారు. చండీ అమ్మవారు కూడా మేము ఈ సంవత్సరం ఏంటంటే విఠల శంభు అనే పంతులు గారు భగవంతుడి నామకరణం ఎప్పుడూ చేస్తారు, ఆయన చండీ పెడితే తెలుగు ప్రజలు కూడా బాగా జరుగుతుందని ఒక చెప్పారు. ఆ ఉద్దేశంతో ఆ అమ్మవారిని పెట్టాము. దీనికి ఒక మట్టి ఉంటుంది, రాజస్థాన్ క్లే అంటారన్నమాట. ఆ పౌడర్లో నీళ్ళు కలిపితే మట్టి అవుతుంది. చూడండి, స్టీల్ వచ్చి దాదాపు 20 టన్నుల పైన స్టీల్ పట్టింది. మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా సుమారు ఒక లారీ నిండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాకు నెర్ల కంపెనీ వాళ్ళు పెయింట్స్ ఇస్తూ ఉండే. అవి కూడా ఆయిల్ పెయింట్స్ కాకుండా అవి ఏంటంటే వాటర్ కలర్స్ వాడుతూ ఉంటాము. ఓవరాల్ 150 మంది దాకా కార్మికులు, ఆర్టిస్టులు దీనిలో వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు 6 గంటలకు స్టార్ట్ చేస్తారు. దాదాపు 16 గంటలు ఉదయం 6 నుంచి సాయంత్రం 9 గంటల వరకు 2 షిఫ్ట్లలో వీళ్ళు వర్క్ చేస్తారు. 50 నుంచి 60 లక్షల ఖర్చు అవుతుంది గత సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా 50 నుంచి 60 లక్షల దాకా ఖర్చు అవుతుంది మేము అంచనా వేస్తున్నాము. 35 లక్షల పైన ఖర్చు పెట్టాము ఇప్పటిదాకా. మే 22న భూమి పూజతో విగ్రహ నిర్మాణ పనులు మొదలైనాయి. ఇప్పటిదాకా వినాయకుడి విగ్రహ వెల్డింగ్ పనులు పూర్తయినాయి. చవితి పండగకి 2 రోజుల ముందు పనులన్నీ పూర్తి కానున్నాయి. మొత్తాన్ని ఖైరతాబాద్ గణనాథుడి పిఓపి పనులు అయితే షురు అయ్యి దాదాపు 50% పిఓపి పనులు జరిగిపోయినాయి. పండుగకి 3 రోజుల ముందే భక్తులకి దర్శనం కూడా ఇస్తామా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామంటున్నారు కమిటీలు. మొత్తానికి ఖైరతాబాద్ గణనాథుడి పిఓపి పనులకు సంబంధించిన సమాచారం ఇది. కెమెరా పర్సన్ నగేష్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.